స్నీకీ బ్యూటీ తమన్నా భాటియా తన కొత్త చిత్రం అరన్మనై 4 విడుదల కోసం ఎదురు చూస్తుంది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నాతో పాటు రాశి ఖన్నా కూడా నటించింది. అయితే తాజాగా ఓ బెట్టింగ్ యాప్ కి సంబంధించిన కేసులో తమన్నాకి నోటీసులు వచ్చాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రమోట్ చేసినందుకు తమన్నాకి మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఐపీఎల్ 2023 మ్యాచ్లను నిబంధనలకు విరుద్ధంగా ఫెయిర్ ప్లే యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. తాజాగా ఈ యాప్ ను తమన్నా ప్రమోట్ చేసింది. దీంతో ఈ నెల 29న విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. తమన్నా చేసిన ప్రమోషన్ వల్ల తమకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని వయకామ్ ఫిర్యాదు చేసింది. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయకామ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వయకామ్ ఫిర్యాదు ఆధారంగా మహారాష్ట్ర సైబర్ సెల్ ఫెయిర్ ప్లే యాప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయడానికి తమన్నాను విచారించడానికే పోలీసులు నోటీసులు పంపినట్లు చెప్పారు. మరోవైపు ఇదే కేసులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని చెప్పిన సంజయ్ గైర్ హాజరయ్యారు. దీనిపై విచారణ కూడా ఇచ్చారు. ఆ రోజు తాను ముంబైలో లేనని, తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మరో తేదీని సూచించాలని పోలీసులను ఆయన కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023ని ఫెయిర్ ప్లే యాప్ చట్టవిరుద్ధంగా ప్రదర్శిస్తుందని, ఈ కారణంగా తమకు 100 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని వైకామ్ ఫిర్యాదులో పేర్కొంది.